హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీలో కరెంట్ బిల్లుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏపీ మరియు తెలంగాణ స్టేట్స్తో పాటు అన్ని స్టేట్లలో లాక్డౌన్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే విధించడం జరిగింది ఇందులో భాగంగానే ఒక అప్డేట్ అయితే ఏపీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఫ్రెండ్స్ ఏపీలో మనకు నార్మల్గా కరెంట్ బిల్ అంటే కరెంట్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి మనకు కరెంట్ మీటర్ రీడింగ్ను ఎంటర్ చేసుకొని మనకు కరెంట్ బిల్ ఇస్తారు ఇప్పుడు ఏంటంటే మనకు ఏపీలో లాక్డౌన్ ఉండడం వల్ల ఈ సమయంలో కరెంట్ ఆఫీస్ నుండి పంపించిన వ్యక్తి ఇంటింటికి తిరిగి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ప్రాబ్లం రావచ్చు ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా ప్రాబ్లం అవ్వచ్చు అలాగే ఆ వ్యక్తికి అయినా సరే ప్రాబ్లం రావచ్చు కాబట్టి సో ఏపీ గవర్నమెంట్ అనేది ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మనకు నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో కరెంట్ బిల్ రాదు బట్ మనం ఏంటంటే కరెంట్ బిల్ రాదు అని చెప్పేసి మన ఇష్టానికి కరెంట్ అయితే యూజ్ చేసుకోవడానికి ఉండదు సో మనకు స్పాట్ బిల్లింగ్ అనేది నిలిపివేశారన్నారు మనకు మామూలుగా అయితే ఒకటవ తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో సో కరెంట్ బిల్లింగ్ చేసే వ్యక్తి వచ్చి మనకు రీడింగ్ తీసుకొని బిల్ అయితే ఇస్తారు మనకు ఇక మీదట ఏంటంటే ఈ నెల మేబీ ఏప్రిల్ మే కూడా కంటిన్యూ అయితే గనుక మే కూడా ఈ సిస్టమ్ను అయితే కంటిన్యూ చేయొచ్చు మనకు స్పాట్ బిల్లింగ్ ఇవ్వరు కరెంటు బిల్ ఎలా ఇస్తారంటే సో మనం ఎంత వాడుకున్నా ఫ్రీ అని అనుకోవద్దు మనకు కరెంటు బిల్ అనేది లాస్ట్ త్రీ మంత్స్ ఏదైతే ఉందో జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలో మీ చేతి ఎంత కరెంటు బిల్ వచ్చిందో దానిని యావరేజ్ తీసుకుంటారు యావరేజ్ తీసుకొని సపోజ్ ఒక మూడు వందల రూపాయలు వచ్చింది అనుకోండి యావరేజ్ ఆ మూడు వందల రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది మీకు బిల్ అయితే ఇవ్వరన్నమాట అన్నమాట కరెంటు బిల్ అయితే ఇవ్వడం జరగదు మీరే ఆన్లైన్లో చెక్ చేసుకుని బిల్ అనేది పే చేసుకోవాలి ఉంటుంది ఆన్లైన్లో మీకు ఎలా పే చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను జస్ట్ మీ సర్వీస్ నెంబర్ ఫోన్పే కానివ్వండి ఏటీఎం కానివ్వండి ఏపీ ఎలక్ట్రిక్కు సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది దాంట్లో మీ సర్వీస్ నెంబర్ పాత కరెంట్ బిల్ మీద ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది ఆ సర్వీస్ నెంబర్ టైప్ చేసి దాని ద్వారా అయితే మీరు కరెంట్ బిల్ పే చేయొచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ అయితే మీకు క కరెంటు బిల్ రాదు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని వాళ్ళు ఎంత ఎంత వేశారో అంటే యావరేజ్ మూడు వందలు కానివ్వండి నాలుగు వందలు కానివ్వండి మీరు పే చేయాల్సి ఉంటుంది లాస్ట్ త్రీ మంత్స్కి మీకు ఎంత అయితే కరెంట్ బిల్ వచ్చిందో దాన్ని యావరేజ్ తీసుకుని వాళ్ళు బిల్ ఇస్తారు ఆ బిల్లుకు సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది చాలా మందికి ఏం డౌట్ ఉంటుందంటే మేము ఈ నెల తక్కువ వాడాము అనుకోండి నష్టం కదా అని అనుకోవచ్చు కొంతమంది ఎక్కువ వాడాము కదా బెనిఫిట్ అనుకోవచ్చు అలా ఏమీ ఉండదు ఈ నెల వాళ్ళు బిల్లింగ్కి రారు నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు నార్మల్గా బిల్లింగ్కి వస్తారు అప్పుడు మీటర్ రీడింగ్ తీసుకుంటారు ఇప్పుడు ఎంతైతే అమౌంట్ వస్తుందో దాంట్లో మీరు కట్టిన అమౌంట్ను మైనస్ చేసి మిగతాది అయితే కట్టాల్సి ఉంటుంది మీరు ఎంత కట్టినా కూడా అమౌంట్ అయితే వేస్ట్ అవ్వడం ఉండదు మీరు కట్టే అమౌంట్ను మైనస్ చేసి మిగిలిన అమౌంట్ను నెక్స్ట్ మంత్ అనేది పే చేయాలి గవర్నమెంట్ అయితే నిన్ననే అనౌన్స్మెంట్ చేసింది ప్రతి చిన్న విషయం ప్రతి అప్డేట్ గవర్నమెంట్ ప్రజలకు తెలియాలి నెక్స్ట్ మంత్ చాలా మంది ఎదురు చూడవచ్చు ఇంకా రాలేదు ఏంటని సో మన ఛానల్ ద్వారా అయితే మీకు తెలియాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ను పాస్ ఆన్ చేయండి కరెంటు బిల్లు నెక్స్ట్ మంత్ అయితే రాదు ఎవరు ఎదురు చూడకండి మీరే ఆన్లైన్లో చెక్ చేసుకొని మీకు తెలియకపోతే మీరు మీ సచివాలయానికి వెళ్ళి అయినా పే చేయండి నార్మల్గా మీరు టెన్త్ ఫిఫ్టీన్త్ అలా పే చేస్తారు కదా కరెంటు బిల్ ఆ తారీఖున వెళ్ళి మీ పాత కరెంటు బిల్ నంబర్ తీసుకుని వెళ్ళి చూపిస్తే ఆ సర్వీస్ నంబర్ మీద ఎంతైతే కరెంటు బిల్ వచ్చిందో చెప్తారు అంతా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది తక్కువ ఎక్కువ అనేది నెక్స్ట్ మంత్ తీసుకునేటప్పుడు డిఫరెన్షియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఏపీలో చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ అనేది జరుగుతుంది సో ఈ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బిల్ ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్